హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, 27 మంది చిన్నారులు మృతి, బయటపడ్డ ఆశ్రమంలో మిస్టరీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆశ్రమంలోని వరుసగా చిన్నారుల మృత్యు వార్త పడడం తీవ్రంగా కాల్చివేస్తుంది. గత 20 రోజుల్లోనే ఆ ఆశ్రమంలో ఉన్న 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనంగా మారింది. అందులోని ఎక్కువ మంది మానసిక వికలాంగులే, ఉండడం మరింత తీవ్రంగా బాధిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అక్కడ చనిపోయిన వారి సంఖ్య 27 పెరగడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సర్కార్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తును ఆదేశాలు జారీ చేసింది. ఇక చిన్నారుల మరణాలపై వార్తలు రావడం ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలతో ఢిల్లీలోని అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు స్పందించింది. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ మంత్రి అతేషి మర్లెన్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం షాకు గురి చేసిందని మంత్రి అతీషి పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాలను సహించేది లేదని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరివని హెచ్చరించారు. 48 గంటల్లోగా మరణాలపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు మంత్రి అతీషి ఆదేశించారు. మరోవైపు ఈ చిన్నారుల మృతుల అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. ఇప్పటికే నిజ నిర్ధారణ బృందాన్ని ఆ ఆశా కిరణ్ ఆశ్రమానికి పంపించినట్లు చెప్పారు. ఇక ఈ ఘటనపై ఆందోళనకు దిగిన ప్రతిపక్ష బీజేపీ నేతలు ఆశ్రమం ముందు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే ఆశ్రమంలోకి చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్రమంలోని పిల్లలను మంచినీరు కాకుండా మురికి నీరు అందుతుంది, వారికి ఆహారం చికిత్స కూడా సరిగ్గా అందడం లేదని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.